చంద్రశేఖర్ గారు రోడ్ల మీద ఎలాగో మాట్లాడినవారు, డిబేట్ లో కూడా మాట్లాడినవరా ప్రతిపక్షాలు? మీరు చాలా ఆరోపణలు చేశారు కదా జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ మీద. మరి వాళ్ళ కోపం జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మీకు ఎలా కోపం వచ్చిందో, మరి పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకు కూడా కోపం వస్తుంది కదా. మాట్లాడండి. మద్యపాన నిషేధం, దశల వారీగా మద్యపాన నిషేధం, మేనిఫెస్టో చదువుకో. దశల వారీగా మద్యపాన నిషేధం మేనిఫెస్టో చదువుకో. 5 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలించి తెలుగుదేశం పార్టీ పారిపోతే ఆ రోజు ఒక్క బెల్ట్ షాప్ తీయకపోతే లేవని ఈనోర్లు ఈ రోజు ఎందుకు వేస్తున్నాయి? వారి సంకనాడడానిక, వారి పల్లకి పోయడానిక, వారితో ప్యాకేజ్ తీసుకోవడానిక, ఇదేనా మీ విధానం? 175 నియోజకవర్గాల్లో మీకు ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడా? ప్రజల మధ్యలో పోరాటానికి ప్రశ్నించడానికి వచ్చినటువంటి మీ పార్టీ తెలుగుదేశం పార్టీని ఎందుకు ప్రశ్నించలా, ఎందుకు పోరాడలా? ఆ రోజు జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీతో మిత్రపక్షంగా ఉండి మీరు ఎందుకు జాతీయ ప్రత్యేక హోదాని సాధించలా? ఎందుకు కడప స్టీల్ ప్లాంట్ ని తెచ్చుకోలేకపోయారు? ఎందుకు రైల్వేస్ ని సాధించలేకపోయారు? ఇదా మీ విధానం? మీ పార్టీకి ఒక ఒక మీ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు. చంద్రశేఖర్ గారు కాస్త ఓపిక ఉండండి, ఓపిక గా ఉండండి. మీరు రన్నింగ్ కామెంటరీ చేస్తే కరెక్ట్ కాదు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారి కోసం మీకు మాట్లాడే హక్కు లేదు. మీరు ఇందాక అన్నారు 2005 సంవత్సరాలు పూర్తయితే మద్యపాన నిషేధం అనే దాని మీద కట్టుబడి మాట్లాడో. అది నుంచో డిబేట్ లో ఓపెన్ గా మన రికార్డు ఉంది. రవిశంకర్ గారు కావాలంటే రిపీట్ చేసి జెండా ఏంటో అజెండా ఏంటో చెప్పండి. మీ జెండా ఏంటో అజెండా ఏంటో చెప్పండి. చంద్రశేఖర్ గారు సలహాగా మాట్లాడితే చాలా క్లియర్ గా ఉండాలి, క్లియర్ కట్ గా ఉండాలి. అడిగి దాని సమాధానం చెప్పడం నేర్చుకోండి. వైఎస్ఆర్సిపి ఓడిపోతా భయంతో అడ్డుపడద్దని చెప్పాను నేను. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా నేను అలౌ చేశాను. ఒకసారి ఆన్సర్ చేయనివ్వండి వాళ్ళని, ఆన్సర్ చేయనివ్వండి. చెప్పండి ఇప్పుడు ఏంటి మీ ప్రశ్నలు ఏంటి అడగండి. ముక్క శ్రీనివాస్ గారు స్ట్రైట్ గా క్లియర్ గా టీడీపీ అడిగారు మద్యపాన నిషేధం చేస్తారా చేశారా అంటే బెల్ట్ సాపులు తీస్తా ఉన్నారు. బెల్ట్ సాపుల కంటే ఘోరంగా సాపులు పెట్టారు. ఇప్పుడు అయిపోయింది, ఇంకా 5 సంవత్సరాలు పూర్తవలేదు కదా. పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తారా ఈ 105 మాట్లాడారు. ఆ క్వశ్చన్ సమాధానం చెప్పకుండా ఏదైనా నిజంగా మద్యపాన నిషేధం మేము చేస్తాం, 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఎలక్షన్ కాదని ఒక మాట చెప్పాడు. దమ్ము ధైర్యం ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి ఎడిగినా. రైట్, వ్యాలిడ్ క్వశ్చన్, ఓకే నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. మీరు మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు. సెకండ్ పాయింట్ చెప్పండి. సెకండ్, ఆయన మాట్లాడితే మేము చంద్రబాబు నాయుడు పాలకి ఏమొస్తున్నాం, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటాం, చంద్రబాబు నాయుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కలిసి పోరాడతాం అని చెప్పాం, ఎక్కడ కలిసి ఇంకా పొత్తులకు వెళ్ళిపోతాం అని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు సభలోని, నాకు గౌరవం ఇస్తే మీరు గౌరవం ఇస్తే తప్ప లేదంటే నేను సింగల్ గా పోటీ చేస్తానని చెప్పి మా జన సైనికులకి మా లీడర్లకు కూడా చూసి ఒక మాట చెప్పారు. మిమ్మల్ని తలదించుకునే పని ఎప్పుడు చేయాలని చెప్పారు. ఆయన మమ్మల్ని ఎప్పుడూ తలదించుకునే పని చేయరు. అదే స్టేజ్ వచ్చి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి కాదు అని ఏదైనా అధికారికంగా కానీ వస్తే చెప్తున్నాం కదా ప్రాణ త్యాగాలకు రెడీ అయిపోతాం. మాలాంటి కరుడు కట్టి జనసేన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొదటగా ప్రాణ త్యాగం చేసుకున్న ముక్క శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ గారు 2024 సీఎం అభ్యర్థి కాదు అంటే మొదటగా ప్రాణ త్యాగం చేసుకున్న ముక్క శ్రీనివాసరావు రాసి పెట్టుకోండి. అంత ప్రేమతో ఆయన
సీఎం అని చేసుకోవాలని చెప్పి ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో పోరాటాలు చేస్తూ ఎన్నో కేసులు పెట్టుకుంటూ జనాలు ఈ ప్రతిపక్షాలన్నీ ఈ అధికార పక్షాన్ని ఎదురుస్తూ ముందు దూసుకుపోతున్నారు మా జనసేనలో. వాళ్ళ మీద అశ్రద్ధ పరచడానికి కానీ వాళ్ళు డిగ్రేడ్ చేయడానికి మీరు ఎవరు కూడా మాట మాటకి పవన్ కళ్యాణ్ గారు సీఎం నారాయణ లోకేష్ సీఎం చంద్రబాబు నాయుడు సీఎం అని ఇలా డిగ్రేడ్ చేయొద్దు. 2024లో పవన్ ఈ రాష్ట్రానికి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు రాసి పెట్టుకుని జనసేన పార్టీ ఎవరు పొత్తుకు వచ్చినా పొత్తుకు రాకపోయినా పవన్ కళ్యాణ్ గారు సీఎం అని ఆస్తో జనసైనికులు కానీ రాష్ట్రంతో చూస్తుంది. ఇది మొట్టికి తథ్యం. నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి ఇది మొట్టికి రాసి పెట్టుకోండి. పొత్తులో ఒక రాక్షస పరిపాలన ఒక నియంత పరిపాలన పడదొక్కాలి తేలదొన్నాలి వాళ్ళ కొమ్ములు ఎలాంటే మొట్టికి పొత్తులు అవసరం తప్పు లేదు పొత్తులు ఉంటాయి కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మాలాంటి జన సైనికులు కోరుకుంటున్నారు రైతులు కోరుకుంటున్నారు ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు ఆడపిల్లలు విద్యార్థులు కోరుకుంటారు. ఇది మొట్టి తథ్యం. ఇది మొట్టికి రాసి పెట్టుకోండి. మీరు పదే పదే ఇటు చూసి అటు చూసి సీఎం ఎవరు పొత్తులు ఎవరు ఎవరు సంఖ్యలు లేదు ఇలాంటి కబుర్లు ఎవరు మాట్లాడద్దు. 2024లో పక్కా జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి సీఎం అభ్యర్థి అది మొట్టికి రాసి పెట్టుకోండి. క్లియర్ గా చెప్తున్నాం. మా అధినాయకులు మాకు ఒకటే చెప్పారు మిమ్మల్ని తలదించుకునే పని ఎప్పుడు చేయలో మరి ఎప్పుడైనా చేసానేటా అని క్లియర్ గా చెప్పారు. మా నాయకులు కూడా ముందే చెప్తున్నాను మీ సలహాలు కానీ మీ ఏమి తీసుకోకుండా కూడా నేను ఏటువంటి రాంగ్ స్టెప్ అని చెప్పారు. అంత పద్ధతి గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏంటంటే కలిసి పోరాడదామని చెప్పారు కలిసి ఈ రాక్షస పాలన అంతం చేద్దామని చెప్పి ఎక్కడ మేము పొత్తులు పెట్టుకుని నేను మీ సీఎం కొన్ని సీఎం చేస్తాను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. తగిన గౌరవం ఇస్తే ఏదైనా చేస్తారు. ఆ గౌరవంలో సీఎం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు. ఆ రకంగా చెప్పారు తప్ప దీన్ని పదే పదే ఇంకోసారి చర్చలో లేవలేదు. వైఎస్ఆర్ సిటీ మొట్టికి అయితే చెప్తున్నా కదా రోజు రోజుకి అవినీతి దోన పెరిగిపోయి ఆయన నోరు చాలా క్లియర్ గా నేను ఏమా వినబోద్దండి. నేను మద్యపాన నిషేధం పూర్తిగా 2024 కల్లా చేసి ఎలక్షన్ కదా ఒకే ఒక్క మాట చెప్పానండి. దీనికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పానండి సార్ రవిశంకర్ గారు. స్ట్రైట్ గా చెప్పగలరా చంద్రశేఖర్ గారు? 4 ఇయర్స్ అయిపోయింది దశల వారీగా అని మీరు చెప్పారు మీ మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఏ దశలో ఉన్నామంటే మనం 2019లో